జై త్వరా టీవీ వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎక్స్ ఆర్మీ తరపు నుండి నా పేరు సామల ప్రభాకర్ సుబ్రహ్మణ్యంగా 30 ఇయర్స్ సర్వీస్ చేసి 1999లో కార్గిల్ వాళ్ళ ద్రాస్ సెక్టర్ లో అప్పుడు ఆ టైంలో నా ఏజ్ నేను ఒక అవల్దారు ఉన్నా హెడ్ కానిస్టేబుల్ ఆ ర్యాంక్ లో అక్కడ ఒక 15 డేస్ ద్రాస్ లో ఉన్నాడు. ఆ ద్రాస్ సెక్టర్ లో అవి ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే ఒక రకంగా హ్యాపీగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అంటే వాస్తవం ఏంటంటే మనకు ప్రతి సైనికులకు మా ఎక్సర్సైజ్లకు అందరికి తెలుసు, కానీ నా 30 ఇయర్ సర్వీస్ లో ఆ ఒక్క ఛాన్స్ నాకు దొరికింది. అది నేను దాన్ని ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా ముందు కూడా మిత్రులు ఆల్ ఇండియాలో ఎంతో మంది జరిగిపోయారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక 3-4 బాడీలను కట్టి హెలికి హ్యాంగ్ చేసి శ్రీనగర్ డ్రాప్ చేసేది వాళ్ళు తీసుకుపోయేది. అట్లా కూడా అంటే అక్కడ ఎవరున్నా కానీ ఏదైనా సాధ్యమైనంత వరకు మన పని చేయడానికి. ఇక అక్కడ వాస్తవంగా ఆక్సిజన్ దొరకదు, నంబర్ 1 డైజెషన్ ఉండదు. ఒక్క వింత ఒక్కరోజు ఏం జరిగిందంటే నైట్ వంట చేస్తున్నారు మా కుక్ మేము పక్కకున్నాం. వంట చేస్తుంటే ఆ వెలుతురు పైన కార్గిల్ టైగర్ హిల్లో లైట్ కనబడింది. ఇమీడియట్ గా మా మీద ఫైరింగ్ చేసింది. చేస్తే మేము ఎక్కడున్న బండల కాడ అటు ఎగ్దం ఫ్లట్ అయిపోయినాం. బండలే అక్కడ ఏముండవు. తర్వాత మళ్ళీ మేము అన్నం తిందామని రెడీ అనుకునేసరికి ఆ గిన్నె లేచిపోయింది మటన్ది. ఆ రోజు ఇక తిండి ఏమున్నది కానీ మేము ఎటో ఇక పారిపోయి అంత బండల కింద నతికినాం. ఒక పర్సన్ నా ముందు సుబేదార్ రావత్ అని రాంచి ఆయన సుబేదారు. ఆయన ఆల్రెడీ అక్కడ స్ప్లెండర్ పీస్ దాకింది, స్పాట్ డెత్. ఇక ఆయనను మేము కాపాడడానికి మేము పోలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ ఫైర్ చేస్తున్నారు. ఫైర్ చేస్తుంటే అదొక్కటే లైఫ్ లో అక్కడ చూసిన కార్గల్లో. ఇక మిగతా టైంలో వాస్తవంగా వార్ అనేది ఎప్పుడు జరగవద్దు. జరిగితే అది పాకిస్తాన్కైనా ఇండియానికైనా నష్టమే. మన వాళ్ళు కనీసం 500 చిల్లర ఏమో డెత్ అయింది మన ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ అప్పుడు సహాయం కూడా. అందులో అప్పుడు నేను ఢిల్లీ నుండి 212 రాకెట్ రెజిమెంట్ 40-గన్ బేరల్ రాకెట్ ల్యాండ్సర్ రష్యా ఎక్విప్మెంట్ అది కార్గిల్లో సక్సెస్ నంబర్ 1. దానివల్ల మనకు సక్సెస్ అయినాం. సరే మనకు నష్టం జరిగింది, నష్టం జరిగినా మనకు ఒకటి రిజల్ట్ అయితే వచ్చింది. అది ఫస్ట్ ఇది మనకి ఎట్లా అంటే ఇక ఒక రకంగా వింత అనవచ్చు, సంతోషం ఒక బాధ అది గుర్తొస్తుంటే దాదాగా ఒక రకంగా బాధ అనిపిస్తుంది. తోటి మిత్రులు గుర్తొస్తుంటే ఇప్పటికీ రాంచీలో వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడుతున్నా, ఒక సుబేదార్ రావత్ అని ఆయన మా ఆర్మీ మాస్టర్ టెక్ గారు. నేను అప్పుడు అవల్దారు, నా వయసు అంతా నేను 35 36 ఉన్నా, అంతే అవల్దారుగున్నా. ఈ ఛాన్స్ వచ్చినందుకు మళ్ళీ ఈరోజు జిల్లా వెల్ఫేర్ సైనిక వెల్ఫేర్ ఆఫీస్లో మేము ఈ స్వరాజ్య టీవీ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు. సార్ మీరు ఇండియన్ ఆర్మీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? 30 ఇయర్స్. 30 ఇయర్స్ లో ఎన్నిసార్లు యుద్ధం జరిగింది? ఓన్లీ 1 టైం కార్గిల్ విజయ్. ఎస్.